అంశంపై ప్రధాని మోడీ ఇవాళ మాట్లాడబోతున్నారు. దేశవ్యాప్తంగా మణిపూర్ అంశం సంచలనంగా మారగా నేడు ప్రధాని ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక మణిపూర్ ఘటనపై రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు హితవు పలికారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయలు అందించే గృహలక్ష్మి పథకంపై మంత్రి గంగుల గుడ్ న్యూస్ చెప్పారు. పథకానికి అర్హులైన వారు తెలకాగితంపై రాతపూర్వకంగా దరఖాస్తు రాసిచ్చినా సరిపోతుందని అన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డును జతపరిచి స్థానిక ఎంఆర్ఓకు సమర్పించాలని అన్నారు. ఇక ఇంటి నెంబర్ లేకపోయినా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు విశాఖ ఉక్కు నగరం సిద్ధమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం తెలిపేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు జోష్ మీదున్నారు. సిటీలో భారీ స్థాయిలో స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యకు నిలవైన ట్రిపుల్ ఐటీలను ఆత్మహత్యలకు నిలయంగా కేసీఆర్ మార్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈ ఏడాదిలోనే 4 ప్రాణాలు కోల్పోయిన దొరకు చలనం లేదని విమర్శించారు. ఇక భవిష్యత్తుపై ఆశలతో క్యాంపస్లకు వచ్చే విద్యార్థులకు పురుగుల అన్నం మురుగునీరు పెట్టి ఆత్మహత్యలకు పురుగొల్పుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని జవహర్ నగర్ పిఎస్ పరిధిలో యువతిని వివస్త్రణ చేసిన ఘటనపై గవర్నర్ తమిళసాయి సీరియస్ అయ్యారు. ఈ దురదృష్టకర ఘటనపై తక్షణమే వివాద నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీని ఆమె ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. నెల 12న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టబోతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొనబోతున్నారు. ఏపీ సీఎం జగన్ రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 4 విడత నిధులను రేపు విడుదల చేయబోతున్నారు. 9,48,000 డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు 1,358,78,000,000 మహిళల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. అనంతరం జనపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోడీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జాతుల మధ్య విభజనను, బ్రిటిషర్ల విధానాన్ని బ్రిటిష్ బీజేపీ తీసుకువస్తోందని ఆరోపించారు. ఇక 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పార్లమెంటు వేదికగా ప్రశ్నలు సంధించారు. అయితే లిక్కర్ పార్టీ, దేశంలో నిక్కర్ పార్టీ కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత మహమూద్ అజారుద్దీన్ పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీ హిల్స్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ నియోజకవర్గంలో పర్యటించడం ఏంటని విష్ణువర్ధన్ అనుచరులు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏపీ మంత్రులతో విద్యుత్ ఉద్యోగాలతో చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. ఒప్పందంపై ఇటు యాజమాన్యం, అటు ఉద్యోగ సంఘాలు సంతకాలు కూడా చేశారు. అయితే సమ్మె నోటీసు ఉపసంహరించుకోబోతున్నట్టు విద్యుత్ జేఏసీ తెలిపింది. పే స్కేలు నిర్ధారించడానికి డిస్కమ్ల ఇక సీఎండీలతో ఓ కమిటీని వేస్తామని మంత్రులు ప్రకటించారు. ఆస్తి కోసం 8 ఏళ్లుగా కోడలు నిర్బంధించిన అత్తకు ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో విముక్తి లభించింది. కరీంనగర్ జ్యోతినగర్లో నివాసం ఉంటున్న సుధామాని అనే మహిళను తన కోడలు ఆస్తి కోసం నిర్బంధించింది. 2007లో సుధామాని కొడుకు ఉజ్వల్ను వివాహం చేసుకున్న కల్పన అనంతరం గొడవల కారణంగా విడిపోయింది. అయితే ఉజ్వల్ 2009లో ఉపాధి కోసం లండన్ వెళ్లిపోయాడు. జాతీయ జెండాలు ఎగుమతులలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకంగా నిలుస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రాబోతున్న వేళ భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 115 కోట్ల జాతీయ జెండాలను పంపిణీ చేయబోతుంది. దీనికి కావాల్సిన ఆర్డర్స్ ను జిల్లాల్లో వస్త్ర పరిశ్రమలకు అప్పగించింది. పొంగనూరు అంగళ్ళు హింసాత్మక ఘటన కేసు మరో మలుపు తిరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసును నమోదు చేశారు. ఈ ప్రస్తుతం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల 4న చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో విధ్వంసంపై ఎద్దభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. పొంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగే అన్నారు. అయితే నాయకుడంటే
ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టారని మండిపడ్డారు పోలీసులంటే చంద్రబాబుకు తులకన భావం ఉందని 14 ఏళ్ళ సీఎం గా ఉండి చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు తనను అంగుళ్ళో చంపాలని చూసారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆయన చంద్రబాబు అన్నారు అయితే అంగళ్ళు అలల్లపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు తనపై హత్యా యత్నానికి పోలీసులు సహకరించారన్న ప్రతిపక్ష నేత సరతో పాటు క్యాడర్ పైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతోనే పోలవరానికి దుస్థితి వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు నిధులు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్ ని వాడుకున్నారని విమర్శించారు తన హయాంలో సిబిఐ ని అడ్డు పెట్టుకున్నన్న బాబు ఇప్పుడు ఎందుకు కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు చిరుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేన మూకమ్మడి దాడికి దిగింది ఓవైపు పవన్ చిరు ఫ్యాన్స్ మరోవైపు కాపు నేతలు అటాక్ చేస్తూ ఉంటే ట్విట్టర్ వేదికగా జనసేన నాయకుడు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారు పనిలేని వాళ్ళు పిల్లి తలగోకినట్లు నిజం మాట్లాడడానికి వ్యక్తిపై వైసీపీ మంత్రులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు కాపు నాయకులు కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారి నోళ్లు డేటాలతో కడగాల్సి ఉంటుందని అన్నారు అయితే వైసీపీ పాలనకు కేవలం 6 నెలల సమయమే ఉందని ఈ నేతలు ఇక మళ్ళీ పాత పాలనకు వెళ్లే సమయం దగ్గర పడిందని అన్నారు కాపు నేతలు ఓ అపార్ట్మెంట్లో నీటి పంపులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది లక్ష్మణ్ అనే వ్యక్తి మరిపాలెం ప్రకాష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్కు వాచ్మ్యాన్ గా పనిచేస్తుంది అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో భార్య పిల్లలు కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ చుట్టుపక్కల వెతికాడు అయితే ఎక్కడా కనిపించలేదు అక్కడే ఉన్న నీటి సంపు మూత తెరిచి ఉండడాన్ని గుర్తించాడు లారీ ఢీకొన్ని ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది పెద్దర వీరుడు మండలమ్మ దేవరాజుగట్టు గ్రామంలో స్కూల్ వ్యాన్ దిగి ఇంటికి వెళ్తున్న అమన్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు స్కూల్ బస్ డ్రైవర్ క్లీనర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు గ్రామస్తులు గాజువాక శీలానగర్ పోర్ట్ రోడ్ సమీపంలో కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి రైలు వచ్చే సమయంలో గేటు వేస్తూ ఉండగా ఓ కారు దాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది ప్రమాదవశాత్తు ట్రాక్ మధ్యలోనే కారు ఆగిపోయింది అప్పటికే కారు ఆగిపోవడాన్ని గమనించిన గూడ్స్ డ్రైవర్ వెంటనే రైలును స్లో చేశాడు అయినా కొంతమేర కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు రేపల్లె రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్ ఘటన పై గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది నిన్నలకు 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది కాగా 2022 మే 1వ తేదీన బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న గర్భిణిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు తిరుపతి జిల్లా గూడూరు జంక్షన్ మనుబోలు రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ రైల్లో పొగలు వ్యాపించే దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ నిలిపివేశారు అయితే ఓ అనామకుడు పొగ తాగడంతో ఇంజన్ వెనుక వైపు నుంచి 3వ బోగీలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు ప్రమాదం లేదని గ్రహించి తిరిగి రైలు రాకపోకను పునరుద్ధరించారు వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కారు స్కూల్ బస్సును ఢీకొట్టింది అయితే కమలాపురం క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి కారులో ఉన్న ఎమ్మెల్యే భార్య పెద్ది స్వప్న కూడా గాయపడ్డారు విద్యార్థులకు చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్కి తరలించారు ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు కుద్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకురాలు జ్యోష్నా శివారెడ్డి ముందుకు వచ్చారు వరద బాధితులకు 15 క్వింటాళ్ల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు సహకారం అందించిన జ్యోష్నా శివారెడ్డిని ఎమ్మెల్యే సీతక్క ప్రశంసించారు అక్రమంగా వాహనాలు విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు పట్టుబడ్డ వారు పూణే హర్యానా రాష్ట్రాల్లో కార్లను దొంగిలించే ముఠాగా గుర్తించారు నంబర్ ప్లేట్లు మార్చి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఈ 2 గ్యాంగ్ల నుంచి 39 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంతో వెళ్తున్న కారు కేబుల్ బ్రిడ్జ్ పై బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కారులో ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
వరంగల్ నగరంలో మిల్స్ కాలనీలో సిఐ సురేష్ దుకాణదారులపై దాడి చేయడం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి వరకు హోటల్స్ బేకరీస్ ఎందుకు తెరిచి ఉంచారంటూ నిర్వాహకులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. దీనిపై దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్లు ఎంత సమయం తెరిచి ఉంచినా పట్టించుకొని పోలీసులు తమపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్ కు చెందిన అపరాజిత సింగ్ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ ను వివాహం ఆడారు. అయితే మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్టర్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మూడు నెలల నుంచి స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి వెంటనే స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పరిధిలోని సూరంపల్లి గ్రామస్తులు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామంలోని దళితులందరికీ కూడా దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో 60 దళిత కుటుంబాలుంటే కేవలం 6 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు మంజూరు చేయడంపై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కు నిరసన సెగ తగిలింది. గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఊరంతా బోసిపోయింది. అయితే గ్రామంలో ఉన్న కొంతమంది స్థానికులు సైతం తమ ఇళ్లకు రావద్దని ఎమ్మెల్యేను హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి రేషన్ డీలర్స్ పాలాభిషేకాన్ని చేపట్టారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు రేషన్ డీలర్లు. అయితే కమిషన్ పెంచడంపై కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు రేషన్ డీలర్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం కేంద్రంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ డప్పు చెప్పులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ఆదివాసీలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల దినోత్సవం జరుపుకునే అవకాశం కల్పించిందని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 3వ నెంబర్ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆస్తి పన్నుకు సంబంధించి నాగరాజు అనే వ్యక్తి నుంచి 20,000 లంచం తీసుకుంటున్నట్టు అడ్మిన్ ప్రసాద్ ఆర్ఐ కోటేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతిలో వరుసగా యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. అయితే మాస్టర్ రోజ్ పై ఎస్వీయూ విద్యార్థులు రోడ్డెక్కారు. అటు పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఆందోళనకు దిగారు. మద్యం డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో గెలవటం లక్ష్యం కాదు, అది ఒక భాగం మాత్రమే అని అన్నారు. ప్రజా సేవే ప్రధానమైందని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. తన ఈడు అయిపోయిందని, కాడు దగ్గరికి వచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. కుమరంభం జిల్లా సిర్పూర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ ప్రజలతో కలిసి డాన్సులు వేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్పీ నాయకులు సహా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతలే కలకాలం గుర్తుండిపోతారని అన్నారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని బీజేపీ ఎంపీ అరవింద్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాటల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా హాస్పిటల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీని చేశారు. హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని అన్నారు. అనంతరం హాస్పిటల్లో ఆరో వాటర్ ప్లాంట్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ ఫీజు, రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొత్తకోటలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు.
కొత్తకోటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు। గ్రామ సమీపంలోని 44 నంబర్ జాతీయ రహదారి నుంచి కొత్తబురుజు వరకు నిర్మించిన పిఆర్ రోడ్డును మంత్రి బుగ్గన్న ప్రారంభించారు। అనంతరం సమీప గ్రామస్తులతో కలిసి ఆయన పాదయాత్రను చేశారు। అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల నల్లారి కిషోర్ రెడ్డి భార్య తనుజా రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది। స్కెడ్యూల్ ప్రకారం చంద్రబాబు యాత్ర కొనసాగిస్తూ ఉంటే వైసీపీ శ్రేణులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఆవిడ। అయితే టీడీపీ కార్యకర్తలు సానుభూతిదారులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు। వైసీపీ నాయకులు చెప్పిన వారిపై కేసులు నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పాకల గ్రామ పంచాయతీ సమీపంలోని చెరువు అడ్డగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది। రైతులు ముసుగులో కొంతకాలంగా చెరువు నుంచి మట్టిని తవ్వుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు। ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది। అధికారులు కూడా చూసి చూడనట్లు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। మెదక్ జిల్లా శంకర్పేట మండల దరిపల్లిలో గడప గడపకు కాంగ్రెస్ నిర్వహించారు జిల్లా నాయకులు। అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి। అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు। కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు। విశాఖలో జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా దళితులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు। బండారు సత్యనారాయణమూర్తి తమను భూకబ్జాదారులుగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ప్రభుత్వం కూడా హక్కుగా కల్పించిందన్నారు। కానీ బండారు మాత్రం ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటం సరికాదని మండిపడ్డారు। కొత్తగూడెం జిల్లాలో సమ్మెకు పిలుపునిచ్చిన ఏఎన్ఎంలు ఆందోళనను ఉధృతం చేశారు। అయితే కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ప్రభుత్వం తమ డిమాండ్స్ పై స్పందించడం లేదని కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు। తమను రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు। అరాకురా వేతనాలతోనే మారుమూల ప్రాంతాలకు వెళ్లి సేవలు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। చంద్రబాబు సహా మరో ఇద్దరు మాజీ మంత్రులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ। పుంగనూరులో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। అదేమైనా నిషేధిత ప్రాంతమా అంటూ ఫైర్ అయ్యారు। అక్కడ పోలీసులను మోహరించి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పంపిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని రామకృష్ణ ప్రశ్నించారు। ఇక పుంగనూరు ఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు। మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు ముదిరాజ సామాజిక వర్గ కులస్తులు। అదే సామాజిక వర్గానికి చెందిన భీమయ్య అనే వ్యక్తి అధికార పార్టీ నాయకుల అండదండలతో తమ భూములను కబ్జా చేశారని ఆరోపించారు। తమ భూములను తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు। అల్లూరు జిల్లాలో కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 490 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు। చిందపల్లి మండలం కపగొండి గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు। నిందితుల నుంచి ఒక ఆటో బైక్ స్వాధీనం చేసుకున్నారు। మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు। రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్। అయితే స్మృతి ఇరానీ రాహుల్ ఫోబియాతో బాధపడుతున్నారని ఈ ఫోబియా నుంచి ఇకనైనా బయటపడాలని అన్నారు। రాహుల్ ఫోబియా వద్దు మంత్రిజీ అంటూ సెచాయిలు వేశారు। కేంద్ర పెద్దలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాణికం ఠాగూర్। లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు। కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో కార్నర్ చేశారు। మణిపూర్లో ఇండియాను చంపేశారని అటు వ్యాఖ్యలు చేశారు। దేశంలో జనం మాట ఆవేదనను కేంద్రం వినడం లేదని విమర్శించారు। కేవలం అంబానీ ఆతాని మాటలు మాత్రమే ప్రధాని మోడీ వింటున్నారని అన్నారు। లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు। లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవటం ముట్టుకోవటం నేరం కాదా అన్నారు। అయితే తనపై వచ్చిన ఆరోపణల విషయంపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది ఈ వాదనలను తెలిపారు।
चंद्रयान 3 पै इस्रो चेयरमैन सोमनाथ कीलक व्याख्यलु चेशारु। चंद्रयान 3 लोनी अन्नी सेंसर्स दानी रेंडु इंजन्स कूडा पनि चेयकपोयिना चंद्रयान 3 लैंडर विक्रम सेफ लैंड अवुतुंदनी तेलिपारु। आ विधंगा दानी डिजाइन चेशामनी वेल्लडिंचारु। केवलं प्रोपल्शन सिस्टम सरिग्गा पनि चेस्ते सरिपोतुंदनी मिगतादंता विक्रम चूसुकुंटुंदनी अन्नारु। केरळ पेरुनु केरळंगा मार्चालनी केंद्र प्रभुत्वानी आ राष्ट्र मुख्यमंत्री पिनरायि विजयन कोरारु। ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది। అధికారికంగా తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని తీర్మానించింది। అయితే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో తమ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని స్పష్టం చేశారు। జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు। జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్ళే యాత్రికులు శ్రీనగర్ నుంచి జమ్మూకు తిరిగి వచ్చే యాత్రికులు ప్రస్తుతం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు। బండరాళ్ళ తొలగింపు పూర్తి కాగానే రాకపోకలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు। ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరిగిన హాకీ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది। ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ 4-0 గోల్స్ తేడాతో పాక్ను చిత్తుగా ఓడించింది। అయితే భారత్ ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ సింగ్ 2, జుగ్రాజ్ సింగ్, అక్షదీప్ సింగ్ షెరో గోల్ చేశారు। ఐసీసీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది। ప్రపంచ కప్ 2023 టికెట్ల విక్రయ తేదీలను ప్రకటించింది। ఆగస్ట్ 25 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపింది। ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొంది। మ్యాచ్ నిర్వహణ ఆధారంగా దశలవారీగా బుకింగ్స్ ఉంటాయని వెల్లడించింది। పాక్ ప్రధాని షెషాబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు। తోషఖానా కేసులో బహుమతులను వేలం వేసి అనాథల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించారు। ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు జైలు శిక్షను విధించిన కొన్ని రోజులకే శిషాబాజ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం। జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పాకిస్తాన్ ప్రభుత్వం లేఖ రాసింది। పార్లమెంట్ గడువు మరో 3 రోజులు ఉండగానే రద్దు చేయాలని ప్రభుత్వం కోరటం గమనార్హం। ఎన్నికలకు మరింత గడువు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। గడువుకు ముందే పార్లమెంట్ను రద్దు చేస్తే ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది।